ఆ రోజుల్లో పెద్ద జనసమూహం కూడి వచ్చారు. వారికి తినడానికి ఏమీ లేనందున యేసు తన శిష్యుల దగ్గరకు పిలిచి వారితో, ఈ జనసమూహం ఇప్పటికీ 3 రోజుల నుండి నా దగ్గరే ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు గనుక నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఆకలితో వారి ఇండ్లకు పంపివేస్తే దారిలో మూర్చపోతారు, వారిలో కొందరు దూరం నుండి వచ్చారు కదా అని వారితో చెప్పాడు. అందుకు ఆయన శిష్యులు, ఈ ఎడారి ప్రాంతంలో రొట్టెలు ఇచ్చి వీరిని తృప్తిపరచడం ఎలా సాధ్యం అని ఆయన అడిగారు. ఆయన, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని వారిని అడిగాడు. 7 అని వారు అన్నారు. నేల మీద కూర్చోమని ఆయన జనులకు ఆజ్ఞాపించాడు. తరువాత ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వడ్డించడానికి తన శిష్యులకు ఇచ్చాడు. వారు జనసమూహానికి వడ్డించారు. కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఆయన వాటిని ఆశీర్వదించి ఇవి కూడా వడ్డించమని చెప్పాడు. వారు తిని తృప్తి పొందారు. తరువాత మిగిలిన ముక్కల్ని 7 గంపల నిండా ఎత్తారు. తిన్నవారు ఇంచుమించు 4,000 మంది.